యేసు ప్రభువారు ఏం చేసినా అది మన కొరకే చేశారు. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఎవర్ హి డస్ ఫర్ us, ఆయన ఏం చేసినా అది మన కోసమే చేశాడు. మన బాగు కోసమే చేశాడు, మన మేలు కోసమే చేశాడు, మన స్వస్థత కొరకే చేశాడు, మనం ఆయన రాజ్యంలో ఉండాలనే చేశాడు. ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన ప్రయాస, ఆయన వేదం, ఆయన కన్నీరు, ఆయన అవమానం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మానవుల మేలు కొరకే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏం చేసినా అది, ఆయన నెత్తి మీద ఏం వేసుకున్నా, ఆయన ఏం అనుభవించినా, ఆయన ఏం పొందుకున్నా, అది నీ క్షేమం కొరకు, నా క్షేమం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నా ఆరోగ్యం కొరకు, నీ మేలు కొరకు, నా మేలు కొరకు మాత్రమే ప్రభు తన ఉన్నతమైన కార్యాన్ని మన పట్ల జరిగించాడు. దేవునికి స్తోత్రం కలండిగా. హల్లెలూయా. యేసు ప్రభువారు మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? ఈరోజు మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకుల రక్షణార్థమే మనం ప్రయాసపడాలి, అనేకుల మేలు కొరకు మనం త్యాగాలు చేయాలి, అనేకమైన దేవుని మహిమార్థంతో కూడిన సంఘటనలు జరగడానికి, పరిస్థితులు అనుకూలించడానికి మనవంతు బాధ్యతగా ఎంతో కొంత శ్రమని బాధని స్వీకరించాలి. సో అలా స్వీకరించకపోతే మనం ఖచ్చితంగా మనం ఏమీ ఎవరి కోసం చేయలేము. దేవునికి స్తోత్రం కలుగుగా. జనరల్గా మనకున్న భావం ఎలా ఉంటుందంటే, నాకెందుకులే, మనకెందుకు అంత రిస్క్, మనకెందుకు అంత ఇబ్బంది, వెళ్తే ఎలా జరుగుతుంది, వెళ్తే ఎలా అవుతుంది అని కొన్నిసార్లు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటాం. సెల్ఫిష్ మైండ్తో మనం ఉంటూ ఉంటాం. అలా వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి, ఇలా వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయి, అది చేస్తే నాకు నీరసం వస్తుంది, ఇలా వెళ్తే నాకు ఖర్చు అయిపోద్దని చాలాసార్లు మనం అలా మనీ మైండ్తో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు ఎప్పుడు కూడా ఏమీ తన కోసం ఆలోచించుకోలేదండి. ఆమేన్. హల్లెలూయా. ఆయన తగ్గించుకోవడం మన కోసమే. అయ్యో, నేను ఇప్పుడు మానవుడిగా దిగి వెళ్ళిపోతే ఆయన నన్ను గౌరవించరేమో, నేను మానవుడిగా తగ్గించుకుని వెళ్తే వాళ్ళు నన్ను సరిగ్గా గౌరవించరేమో. ఏమంటే మనం ఎక్కడున్నా మనమే. దేవునికి స్తోత్రం కలనగా. ఎవరు మనల్ని ఎలా చూసినా సరే మన స్థాయి మనదే, మన ఆధిక్యత మనదే. కొంతమంది దానిలో అలా చూసినా అలా ఇదిగా మాట్లాడినా సరే యేసు ప్రభువు ఏమాత్రం కూడా నేను తగ్గించుకుని వెళ్తే, దీనుడిగా వెళ్తే, గొర్రెపిల్లగా వెళ్తే, బలియాగంగా వెళితే వాళ్ళకి నేను లోపమైపోతానేమో, వాళ్ళు నన్ను గనపరచరేమో, వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారేమో అని ఎప్పుడు ఆయన అనుకోలేదండి. నేను ఎందుకు తగ్గించుకోవాలంటే వాళ్ళు హెచ్చించబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎందుకు ఎన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం, త్యాగాలు ఎందుకు చేస్తూ ఉంటాం మనం, ఎందుకు కొన్ని ఉపవాస త్యాగాలు ఎందుకు చేస్తాం, ఇలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక త్యాగాలు ఎందుకు చేస్తామో తెలుసా? మన ఆత్మీయ శ్రేయస్సు కొరకు, అనేక ఆశీర్వాదం కొరకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క జీవితం నుంచి, ఆయన పరిచర్య నుంచి, లేదా శిల్వ ఈ త్యాగం గురించి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? ఆయన ద్వారా ఎలాగైతే ఎంత మంది రక్షించబడ్డారో మన ద్వారా కూడా అనేకులు దీవించబడతారు గాక. హల్లెలూయా. నీ కష్టం, నీ ప్రయాస, నీ ప్రార్థన, లేదా నీ త్యాగాలు, నీ ఉపవాసాలు, ఇవన్నీ కూడా అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి, అనేకులకి మంచి మార్గంలో నడిపించే విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మేలు కొరకనే జరగాలి. మనం ఎప్పుడు కూడా మన కోసం, నా కోసం, నా బిడ్డల కోసం అలాగ ఎప్పుడు కూడా సెల్ఫిష్గా ఉండకూడదు. మన ప్రార్థనలో ఎలా ఉండాలంటే అందరి కొరకు జనరల్గా ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఆ తల్లి వలె ప్రభా, యోహాన్ ఒక పక్కన, యాకోబు ఒక పక్కన, మా వాళ్ళు ఇద్దరు పక్కనే, సిరిగో పక్కన చేర్ చేసుకో ప్రభా, మా వాళ్ళు నీ పక్కన ఉంటే వాళ్ళకి గౌరవం వస్తుంది, మా వాళ్ళు నీ పక్కన ఉంటే వాళ్ళకి పేరుంటుంది అని అలా ఆలోచించడం ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డారా, యేసు ప్రభు వలె అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రయాసపడాలి. యేసు ప్రభు ఏ ఒక్కరికి కూడా తన నిజ జీవితంలో సెల్ఫిష్నెస్ చూపించలేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి, అక్కడికే, వాళ్ళకే, ఆ పాపి ఇంటికి వెళ్ళేవాడండి ఆయన. అందరూ ద్వేషించుకునే వారి దగ్గరికి ఆయన వెళ్ళేవాడండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ఈ శుభ శుక్రవారం నాడు మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ప్రభు వారు ఏ విధంగా అయితే మనందరి కోసం త్యాగం చేశారో, మనందరి కొరకు ప్రయాసపడ్డారో, మనందరి కొరకు మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు, స్వస్థత కొరకు ఏ విధంగా అయితే ఉన్నతమైన కార్యాలు తలపెట్టారో, మనం కూడా మనకున్న పరిధిలో, మనకున్న శక్తిలో, మనకున్న అవకాశంలో, మనకున్న విశ్వాసంలో, మనకున్న భక్తిలో, మనకున్న సామర్థ్యంలో ఎంతో కొంత, మన సామర్థ్యం ఎంతో
ఆ సామర్థ్యాలనే మనం ప్రభు కొరకు కష్టపడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ కొరింథీయులు రాసిన పత్రిక 5:14-15 వచనాలు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలా అంటే అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిదరనియు. జాగ్రత్తగా వినండి, జీవించేవారు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలా అనగా, ఎందుకంటే అందరి కొరకు ఒకడు మృతి పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి కొరకు యేసుప్రభు వారు మరణించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15 మనం నేర్చుకోవలసిన మాట, జీవించువారు ఇక మీదట. అందుకే నేను చెప్పాను, మనం జీవించే వాళ్ళము, బ్రతికున్న వాళ్ళం. యేసుప్రభు వారు మరణించి మనకి జీవం ఇచ్చాడు. హీ డైడ్ అండ్ హీ గేవ్ అస్ లైఫ్ టు అస్. ఆయన మరణించి ఆయన జీవాన్ని మనలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జీవం మనది కాదు, ఈ ఆశీర్వాదం మనది కాదు, ఈ స్వస్థత మనది కాదు, యేసుప్రభు వారు మనకు అనుగ్రహించింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు. వి షుడ్ నాట్ లివ్ ఫర్ అస్. మనము మన కోసం జీవించకూడదు. ఆమేన్, హల్లెలూయా. మనము మన కోసం జీవించకూడదు. ఏం చేయాలి, మన కోసము ఏ ప్రభు అయితే మృతి చెందాడో తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారికే వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. జీవించుచున్న వారికి మీద తమ కొరకు కాక మన కోసం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. మన కోసం మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు కొరకే మనము జీవించుదము గాక. హల్లెలూయా. యేసు ప్రభు మన కోసం మరణించారు, మన కోసం తిరిగి లేచారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన మహిమార్థమై. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకట, ఆయన కొరకు మనం జీవించాలి. ఎందుకంటే ఆయన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు మరణాన్ని జయించాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు. సో ఇప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా, వి షుడ్ లివ్ ఫర్ హిమ్. ఆమేన్, హల్లెలూయా. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే మనందరం జీవించాలని, ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. ఎందుకు మన కోసం ఆయన మరణించారంటే ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనము ఆయన కొరకు జీవించాలి. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 10:37 చదువుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనను నాకు పాత్రుడు కాదు, తన సిలువను ఎత్తుకుని నాకు నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు, నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. ఆమేన్, హల్లెలూయా. నా కొరకు జీవించేవాడు, నా నామం మహిమార్థమే నిలిచేవాడు, తన కొరకు కాక, తన అన్నదమ్ముల కొరకు కాక, తన అక్క చెల్లెళ్ళ కొరకు కాక, తన కుటుంబం కొరకు కాక. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు నాకంటే అన్నాడు. అక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని వదిలేమని కాదు. మీకు అర్థమవుతుందా, వాళ్ళు వదిలేసి అక్క చెల్లెల్ని తన్నదమ్ములను అన్నదమ్ములు వదిలేసి అని కాదు, వాళ్ళకంటే. ఆమేన్, హల్లెలూయా. నన్ను ఎక్కువ ప్రేమించాలి, వాళ్ళకంటే నన్ను పాత్రుడిగా ఎంచాలి, నన్ను ఘనమైన వాడిగా ఎంచాలి. ఎందుకంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, నేను మీ కొరకు తిరిగి లేచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచేనే ఏసే కొరకు మనం జీవించడం కాక, మన కొరకు మనం జీవించడం కాదండి. అందుకే నేను చెప్పాను సెల్ఫిష్నెస్ అవుతుంది. మన కొరకు మనం జీవించడం అనేది, మన కొరకు మనం బ్రతకడం అనేది చాలా స్వార్థపూరితమైన కార్యక్రమం. అది ఈ జీవం ఇచ్చిన ఏసే కొరకు జీవించాలి, ఈ బ్రతికిచ్చిన ఏసే కొరకు మనం జీవించాలి, మన కొరకు ప్రాణ త్యాగం చేసిన ఏసే నామాన్ని మనం మహిమపరచాలి, ఆయన కొరకు ప్రాణ త్యాగం చేయడానికి అనే సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలను కాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు మనకు ఏం చేశాడో, ఆయన ఏమి ఇచ్చాడో అవన్నీ పొందేసుకుని, మేము అన్నీ పొందేసుకుంటాం కానీ మీకోసం మేము ఏం చేయమండి. జీవించి వారు ఇక మీదట వారి కొరకు జీవించకూడదు. నువ్వు చేసే కార్యము నీ కొరకు కాదు, నీ కొరకు ప్రాణత్యాగం చేసిన యేసయ్య కొరకు నువ్వు కార్యము చేయుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చాడు, మనం ఆయనకి ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలండి కాక. ఈ బ్రతుకు ఆయనకి ఇచ్చాడు, ఈ బ్రతుకు మనకి ఇచ్చాడు, ఈ జీవం మనకి ఇచ్చాడు, ఈ స్వస్థత మనకి ఇచ్చాడు, ఈ ఆరోగ్యం మనకి ఇచ్చాడు, ఈ స్థాయి మనకి ఇచ్చాడు, ఈ ఘనత మనకి ఇచ్చాడు, ఈ గౌరవం మనకి ఇచ్చాడు, ఈ ఆదికి సమస్తం ఆయన ఇచ్చినవే. జీవించే వారికి మీదట, ఇంకా మన జీవించే వాళ్ళు ఇంకా మన కోసం జీవించకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవించే వాళ్ళకి మీదట తమ కొరకు జీవించకూడదు. ఆమేన్. హల్లెలూయా. మన కోసం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. ఆమేన్. హల్లెలూయా. మనం జీవించాలని ఆయన మన కోసం మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు నా కోసం జీవిస్తారు, నా కొరకు సువార్త ప్రకటిస్తారు, నా రాజ్యాన్ని కడతారు, దేర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ మై కింగ్డమ్, నా రాజ్యాన్ని వీళ్ళు కడతారని చెప్పి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వేం పెడతావు? మన సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? మన శక్తిని ఇవ్వగలుగుతున్నావా? మన తలాంతులు ఇవ్వగలుగుతున్నావా? మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? వాట్ వీ కెన్ డూ ఫర్ హిమ్? దేవునికంటే ఎక్కువగా, దేవునికంటే ఎక్కువైన వాళ్ళు ఎవరు లేరండి. దేవుడు ఉంటేనే మనకి ఇవన్నీ ఉన్నాయండి. దేవుడు లేకపోతే మనకి ఏమీ లేవండి. మనకి ఈ బ్రతుకు లేదు, ఈ జీవం లేదు, ఈ ఆరోగ్యం లేదు, ఈ స్వస్థత లేదు, ఈ గృహాలు లేవు, ఈ పరిస్థితులు లేవు, ఈ వాహనాలు లేవు, ఏమీ లేవండి. వితౌట్ హిమ్ ఇస్ నథింగ్. ఆయన లేకుండా అంత శూన్యం. ఇప్పుడు ఆ దేవుడినే నువ్వు పక్కన పెడితే, నీ సెల్ఫిష్నెస్ కోసం చూసుకుంటే, ఆ దేవుడి మహిమార్థమే నువ్వు సమయం ఇవ్వకుండా, ఆ దేవుని మహిమార్థమే నువ్వు కార్యాలు చేయకుండా, మాకు ఆ బాధలు ఉన్నాయండి, ఈ బాధలు ఉన్నాయండి, మేము ఇవ్వలేవండి, మేము చేయలేవండి, మాకు ఆరోగ్యం సహకరించట్లేదండి, ఏమంటే దేవుని సన్నిధి రావడానికి ఏం కావాలండి మీకు? ఆయన్ని స్తుతించడానికి ఏం కావాలండి? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏం కావాలండి? ఆయనకి వందనం చెప్పడానికి ఏం కావాలండి? మన రోజులో 24 గంటలు మన కుటుంబం కొరకు, మన బిడ్డల కోసం వాడేసుకుంటున్నాం కదా. ఒక గంట మన ప్రభుకి ఇవ్వలేమా? ఒక తలాంతు దేవునికి, ఇన్ని తలాంతులు ఇచ్చాడు, ఒక తలాంతుని ప్రభు మహిమార్థమే మీరు ఖర్చు పెట్టలేరా? దేవుడు మన ఇన్ని విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు, ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మహిమార్థమే నిలవలేమా? మన కోసం ప్రాణం పెట్టిన ఏసయ్య కొరకు మనం ఏం చేయలేమా? మన కొరకు ఎంత త్యాగం చేసి తిరిగి లేచిన ఏసయ్య కొరకు కొంతైనా మనం ప్రయాసపడలేమా? మనం ఏమి చేయలేమా? ఆయన నీ కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తే, ఇన్ని అద్భుతాలు చేస్తే, సిలువలో మరణిస్తే ఆయన ఏమనుకుంటాడని ఆయన బాధపడ్డండి. ఇప్పుడు ఎవరైనా మనకి బాగా సాయం చేసిన వాళ్ళు, మనం వాళ్ళకి సాయం చేయాల్సి వచ్చినప్పుడు వంకలు చెప్తే ఏమనుకుంటారండి? ఇప్పుడు మనకు ఒకరు బాగా సహాయం చేశారండి, ఎంత సహాయం చేశారండి, చెప్పుకోలేనంత సహాయం చేశారు మనకి. కానీ ఇప్పుడు మనం సహాయం చేయాల్సిన స్థానంలోకి వచ్చాం, మనం రివర్స్లో వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన స్థాయికి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క కృతజ్ఞత మనం నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనసున్నవాడికి దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాడండి. హల్లెలూయా. వారి సమయాన్ని ఇవ్వగలుగుతారు, వారి తలాంతులు ఇవ్వగలుగుతారు, వారి ప్రభు కొరకు ఏదైనా చేయగలుగుతారండి. దానికి పేదరికం అడ్డు రాదు, అప్పులు అడ్డు రావు, పరిస్థితులు అడ్డు రావు. ఐ కెన్ ఛాలెంజ్ యూ, నేను చెప్పగలను ఈ మాట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవించి వారికి మీదట వారి కొరకు కాక, తన కోసం మరణించి తిరిగి లేచిన యేసయ్య కొరకే వారు జీవించుదురు గాక. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు జీవించాలనే ఆయన నీకోసం మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొదటిది ఏంటండి, మొట్టమొదటి మాట ఏంటి? మనం ఆయన కొరకు జీవించాలనే ఆయన మన కోసం మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. రెండవది అక్కడే 5వ అధ్యాయం చివరి 2 వచనాలు 20-21. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు, మా ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు, మేము క్రీస్తుకు రాయబారులమై
మీరు దేవునితో సమాధాన పడమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని పక్షంగా మీకు ఏం చెప్తున్నావో తెలుసా? మీరు దేవునితో సఖ్యపడండి, దేవునితో సమాధాన పడండి. ఆమేన్. హల్లెలూయా. ఆ సమాధాన పడండి. ఎందుకంటే ఎందుకు మీరు దేవునితో సమాధాన పడాలంటే తెలుసా? ఇప్పుడు ఆయనతో మనకు విరోధం ఏంటండి? అండి సమాధాన పడటం అంటే ఏంటండి? సమాధాన పడటం అంటే దేవుడితో మనకు విరోధం. ఇప్పుడు ఏం చెప్తుంది? ప్రేమతో మీకు చెప్తున్నాం, దేవుడితో మీకు ఏం విరోధం వద్దు. ఆయనతో మీకు విరోధం ఎందుకు? ఆయనతో మీకు పోటీ ఎందుకు? ఆయనతో మీరు సఖ్యపడండి, సమాధాన పడండి, ఆయనతో కలిసిపోండి. ఆమేన్. హల్లెలూయా. అంటే సఖ్యపడటం, సమాధాన పడటం. కానీ ఇక్కడ దేవుడితో సఖ్యపడడానికి ఏం అడ్డరావండి. ఆయన స్థాయికి మన స్థాయికి ఏం సరిపోదండి. దేవుడికి స్తోత్రం కలండి. కాక ఇక్కడ పౌలు అంటాడు, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. మీరు దేవునితో సఖ్యపడండి, సమాధాన పడండి. ఎందుకంటే ఎందుకనగా జాగ్రత్తగా అండి, మనము ఆయన యందు. ఆమేన్. హల్లెలూయా. మనము క్రీస్తు నందు దేవుని నీతి అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. నీతి అంటే ఏ దోషము లేదు. ఆమేన్. హల్లెలూయా. నీతి అంటే దేవుని నీతితో కలిసిపోవడం, సఖ్యపరచబడటం, ఐక్యపరచబడటం. ఇప్పుడు దేవునితో ఎందుకు సమాధాన పడమన్నాడు తెలుసా? దేవుని నీతిని మీరు పొందుకుందరు గాక. హల్లెలూయా. చూడండి యేసుప్రభువారు మన కోసం చేసిన పని. ఎందుకనగా మనము ఆయన యందు మనం దేవుని నీతి అవ్వాలని, దేవుని నీతిమంతులుగా తీర్చబడాలని, నీతి న్యాయాలు మనకు కలగాలని, నిర్దోషులుగా ఉండాలని, ఏ దోషము లేని వారై దేవుని యొక్క నీతి తత్వంలో మనం ఉండాలని, పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో ఏ పాపం లేదు. ఆయనలో ఏమి లేదండి? ఏ పాపం లేదు. కానీ మన అందరి పాపాలు ఆయన మీద వేసాడట. మనందరి పాపములు ఆయన మీద వేయటం ద్వారా మన కోసము పాపముగా చేశాను. దేవుడు యేసు ప్రభు వారిని ఒక పాపిగా చేశాడండి, ఒక పాపముగా చేశాడండి. ఎందుకో తెలుసా? మనందరి పాపాలు ఆయన నెత్తి మీద వేశాడు. కాబట్టి ఆయన ఏమయ్యాడంటే మన పాపాలన్నీ భరించి ఆయన పాపంగా అయిపోయాడు. దేవుడికి స్తోత్రం కలండి. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా అండి? దేవుని నీతి అగునట్లు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనగా మనము ఆయన యందు, ఆ క్రీస్తునందు ఏమవ్వాలట? దేవుని నీతి అగునట్లుగా, దేవుని నీతి అగునట్లు. ఆయనకి ఏ పాపం ఎరగదండి, ఆయనలో ఏ దోషం లేదండి, ఏ పాపము లేదండి. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. ఆయనలో ఏ పాపము లేదు. కానీ పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు, ఆయన మన కోసం ఎందుకు మరణించాడు తెలుసా అండి? మనము ఆయన కొరకు జీవిస్తామని. ఆమేన్. ఆయన ఎందుకు పాపిగా మారిపోయాడు తెలుసా అండి? ఎందుకు మనందరి పాపాలు ఆయన నెత్తి మీద వేసుకోవడం తెలుసా అండి? మనం దేవుని నీతిని పొందుకోవాలి. ఆమేన్. అంటే దేవుని నీతి అంటే మామూలు విషయం కదండి. నీతిమంతులుగా తీర్చబడటం అనేది మామూలు విషయం. మనం చేసిన అపరాధాలను బట్టి, దోషాలను బట్టి, లేదా ఈ లోక సంబంధమైన కార్యక్రమం బట్టి మనం ఎవ్వరం కూడా నీతిమంతులుగా తీర్చబడటం అండి. కానీ దేవుడు ఆ మనందరి పాపాలు ఆయన మీద వేసేసి మనందరిని నీతిమంతులుగా చేశాడట. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారండి, ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మార్చబడతామో మనం మనలో ఉన్న దోషాలన్నీ తొలగించేస్తాడండి ఆయన. అంతే కదా, పాపాలన్నీ ఆయన వాళ్ళు ఏం చేసేస్తే మన దోషాలన్నీ ఏమైపోయాయి? ఆయన మీదకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఈ దోషాలన్నీ మనలో తొలగిపోతాయో మనం దేవునితో ఐక్యపరచబడతామండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవునితో కలిసిపోతామండి, దేవునితో ఐక్యమత్యమైపోతామండి. ఇప్పుడు దేవునితో, ఇప్పుడు పాపం ఉన్నవాడు దేవునితో కలగాలండి. అంటే ఒక పాపి, ఒక పాపాత్ముడు, లేదా పాప సంబంధమైన కార్యం కలిగిన వాడు ఒక పరిశుద్ధులతో కలవగలడా? అతని నీతి ఇతను పొందుకోగలడా? పొందుకోలేడండి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నా నీతి వాళ్ళకి రావాలని ఈ పాపాలన్నీ అట్టుకెళ్ళి యేసుప్రభు మీద వేసేసాడు. దేవునికి స్తోత్రం కలండి. మన కోసము ఆయన్ని పాపముగా చేసెను. మనందరం దేవుని నీతి అగునట్లుగా. ఆమేన్. హల్లెలూయా. మనందరం ఆయన కొరకు జీవించినట్లుగా. ఆమేన్. హల్లెలూయా.
మనం ఆయన కొరకు జీవించినట్లుగా మనం ఆయన నీతి అగునట్లుగా దేవుడు మన కోసం తన పాపాలను ఆయన నెత్తి మీద వేసుకొని మనందరి కోసం మరణించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనము దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి ఆయన నీతిని మనం పొందుకోవాలి. ఆయన కొరకు మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపను ఎరుగుదురు కదా, మీకు తెలుసు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మన నిమిత్తము మనందరి నిమిత్తము ఆ దరిద్రాన్ని ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏంటో తెలుసండి, మనము ధనవంతులు అవ్వాలని ఆమేన్ హల్లెలూయా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ఆ దరిద్రం వలన మనం ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎందుకోసం మన కోసం చేసిన త్యాగం ఏంటండి? ఆయన ఎందుకు మరణించాడట? ఎందుకు మరణించాడట? మనం ఆయన కోసం బ్రతకాలని. నీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను, స్పష్టంగా వినండి. ఒకటి, ఎందుకు మరణించాడమ్మా? ఎందుకు మరణించాడు? మనం ఆయన కోసం బ్రతకాలని. నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావని దేవుడు నీకు కలగాలని నీ పాపాలన్నీ ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. ఆమేన్. మనం నీతిమంతులుగా చేర్చబడాలని, మన ఆ నీతిని దేవుని నీతి అగాలని, ఆ నీతిని మనం పొందుకోవాలని, మన మీద ఉన్న దోషాలన్నీ కూడా ఆయన మీద వేసేసాడు దేవుడు. మన పాపాలన్నీ ఆయన మీద, ఆయన నీతి అంతా మన మీద. హల్లెలూయా హల్లెలూయా. మనం బ్రతకాలని ఆయన మరణాన్ని స్వీకరించాడు. ఇక్కడ కూడానండి, ఆయన ధనవంతుడై ఉండి మన దరిద్రం అంతా ఆయన నెత్తి మీద వేసుకున్నాడంట. ఆయన ధనమంతా మనకి ఇచ్చాడట. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో మన అందరం కూడా ధనవంతులము. అందుకని పేతురుతో అంటాడు, మీరు పని ప్రభా మేము ఏంటి, మేము ఏంటి, మాకు ఏంటి లాభం అని అంటే యశుప్రభాతో యశుప్రభు అని అంటారు, మీరు 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాలు వారికి తీర్పు తీరుస్తారు. దేవునికి స్తోత్రం కలండి కాదు. మీరు ఏంట్లో ధనవంతులు తెలుసా? ఆ సింహాసనం మీద కూర్చుంటారు. మీరు ఎవరికి ఇస్తారండి అలాంటి భాగ్యం దేవుడు? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే మనం ధనవంతులు అవ్వాలి, మనం ఆయన నీతిగా మార్చబడాలి, మనం ఆయన కొరకు బ్రతకాలి, జీవించాలి, మనం ఆయన కొరకు బ్రతకాలని, మనం నీతిమంతులుగా ఉండాలని, మనం ధనవంతులుగా మారాలని యేసుప్రభు వారు చేసిన ప్రతి త్యాగాన్ని మీరు అర్థం చేసుకుందరు గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసుప్రభు వారు మనకు కొరకు మరణిస్తే, మన పాపాలన్నీ ఆయన నెత్తి మీద వేసుకుంటే, మన దరిద్రాలన్నీ ఆయన నెత్తి మీద వేసుకుంటే, ఆయన మరణిస్తేనే నీకు బ్రతుకు వచ్చింది. ఆయన మన పాపాలన్నీ ఆయన నెత్తి మీద వేసుకుంటే ఆయన నీతి వచ్చింది. ఆ దరిద్రం అంతా ఆయన నెత్తి మీద వేసుకుంటే నువ్వు ధనవంతుడు అయ్యావు. హల్లెలూయా. నువ్వెక్కడ ధనవంతుడు? నీకెక్కడ జీవం? నీకెక్కడ నీతి? మనకెక్కడదండి ఇవన్నీ? వేర్ కమ్స్ ఆల్ దీస్ థింగ్స్? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మరణిస్తే వచ్చింది. ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీతి, ఈ గౌరవం, ఈ ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే, మన పాపాలని మన దోషాలని ఆయన నెత్తి మీద వేసుకుని మనకు ఆయన నీతి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలను గాక. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎలా ధనవంతులు అయ్యాం? ఈరోజు చాలామంది ధనవంతులుగా గొప్పవాళ్ళుగా చెప్పుకుంటున్నారు కదండి, వీఆర్ వెరీ రిచ్, వీఆర్ వెరీ రిచ్ అంటారు కదండి. దేవుడు దరిద్రుడైతే నీకు డబ్బులు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలను కాదు. ఆ డబ్బులు నీకు ఈరోజు నీకు డబ్బులు వచ్చేంటది నీ గొప్పతనం కాదు. నీకు భూములు వచ్చేంటది నీ గొప్పతనం కాదు. ఇల్లు కట్టేమంటది నీ గొప్పతనం కాదు. బంగారం కొండమంటది నీ గొప్పతనం కాదు. ఆయన దరిద్రుడయ్యాడు. ఆమేన్ హల్లెలూయా. మన నిమిత్తము, మన కోసము, మనము ధనవంతులు కావాలని ఈరోజు దేవుడు నీకు డబ్బులు ఇవ్వాలని ఆయన దరిద్రుడైపోయాడు. దేవుని బిడ్డ, ఆయన కొరకు జీవిస్తావా? ఆయన కొరకు త్యాగాలు చేయగలవా? ఆయన మహిమార్థమే ఏదైనా ఒక ఘనమైన కార్యాన్ని మనం తలపెట్టగలవా? ఏదైనా ఆయన మన కొరకు అన్ని కార్యక్రమాలు చేస్తే, మనం ఒక కార్యక్రమం చేయడానికి ఎన్ని లెక్కలు, ఎన్ని చీటీలు, ఎన్ని అప్పులు, ఎన్ని బాధలు, ఎన్ని రోగాలు, ఎన్ని ఆటంకాలు మనకి, మన పాపాలన్నీ ఆయన నెత్తి మీద తీసుకోవడానికి ఆయన ఏమీ ఫీల్ అవ్వలేదు. మన ధనవంతులుగా చేయడానికి నేను దరిద్రుని అయిపోతానంటే ఆయన ఏం బాధపడలేదు. ఆయన ఏం బాధపడలేదండి. ఈరోజు ఆయన కొరకు జీవించడానికి, ఆయన కొరకు బ్రతకడానికి, లేదా ఆయన సాక్షాత్తు నిలగడానికి, ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఒక ప్రయోజనకరమైన మన పాత్రగా, ఒక యోగ్యమైన పాత్రగా నిలబడమంటే కాళ్ళు నొప్పులండి, నడుము నొప్పులండి, అనారోగ్యం అండి, బాధలండి, అదండి ఇదండి,
ఎన్ని వంకలండి, ఎన్ని డొంకలండి, ఎన్ని ఎన్ని బాధలండి మీకు. ప్రభువా నన్ను స్వస్థపరచంటే ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉండే దేవుడు అండి. నన్ను విడిపించి ప్రభు అంటే తన ఆ విడుదల కార్యాన్ని సంసిద్ధిగా ఉండడానికి ఇష్టపడేవాడు అండి. ప్రభా మేము ఆపదలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, రెండయ్యా అని ఆహ్వానిస్తే ఇమ్మీడియట్గా వచ్చే దేవుడు అండి. మనకలా వంకలు డొంకలు చెప్పేవాడు కాదండి. ప్రభు మన కొరకు ఎలాంటి త్యాగాలు చేస్తున్నాడు ఒకసారి మీరు అర్థం చేసుకుని ఆయన పట్ల కూడా మనము అట్లే వ్యవహరించదము గాక. ఆమేన్, హల్లెలూయా. మూడే మూడు విషయాలు చెప్పాను, మళ్ళీ ముచ్చటగా మూడు సార్లు చెప్తాను. మనము ఆయన కోసం బ్రతకాలని ఆయన చచ్చిపోయాడు. వై హీ హాస్ డైడ్? ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? నువ్వు బ్రతకాలని, నువ్వు ఆయన కోసం బ్రతకాలని, ఆయన మహిమార్థమే నిలవాలని, ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయాలని. హీ డైడ్ ఫర్ యూ. ఎవరు చనిపోతారా? ఎవరు చనిపోతారు అలా? ఎవరిస్తారు తమ జీవితాన్ని? ఆయన రక్తం వల్ల నీకు విమోచన వచ్చింది ఏమండి? ఆయన రక్తం వల్ల నువ్వు ఇలా బతుకున్నావు? ఆయన ఆశీర్వాదం వల్ల నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు? ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నావు? ఏమండి? ఎక్కడి నుంచి ఎక్కడ దేవుడు మనల్ని తీసుకొచ్చాడు? ఏ స్థాయిలో మనల్ని నిలబెట్టాడు? ఈరోజు మనం ఎక్కడున్నాం? ఆ స్థితికి వచ్చిన తర్వాత దేవుడిని ఎప్పుడు మర్చిపోకూడదండి. మన వాళ్ళు చాలామంది అదే చేసే మిస్టేక్ అండి. మన స్థాయి పెరిగిపోయిన తర్వాత ఆ స్థాయికి వచ్చినట్టు మర్చిపో, ఆ స్థాయిలో రావడానికి సహాయపడినోడి మర్చిపోతుంటాడు. మనం ఈ స్థాయిలో నిలబెట్టిన ఆ గొప్ప వ్యక్తిని మనం మర్చిపోతామండి. ఈ బ్రతికిచ్చిన ఏసయ్యని మర్చిపోతామండి మనం. ఈ బ్రతికిచ్చిన ఏసయ్యని మనం మర్చిపోకూడదు. ఆయన కొరకే మనం బ్రతకాలి. ప్రభా నువ్వు నాకు ఈ బ్రతికిచ్చావు, నేనే నీకోసం బ్రతుకుతా. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా ఈ బిడ్డలను నాకు ఇచ్చావు, ఈ బిడ్డలు నీ ప్రత్యేక కొరకు నేను ఇస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభా ఈ ఆశీర్వాదం నాకు ఇచ్చావు, ఈ నీ కొరకు, నీ మహిమార్థమే, నీ రాజ్య కట్టడం కొరకు నేను దీన్ని ఉపయోగిస్తాను. ఈ తలాంత నాకు ఇచ్చావు, ఈ ఆధిక్యత నాకు ఇచ్చావు, ఈ సమస్తాన్ని నాకు ఇచ్చావు, నీ మహిమార్థమే నేను చేస్తాను ప్రభా, వాడతాను ప్రభా అని ఎవరైతే సంపూర్ణ సమర్పణ కలిగి ఉంటారో వారు దేవుని మహిమార్థమే నిలుస్తారు. వారిని బట్టి దేవుడు బహుగా సంతోషించిన గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మన పాపాలన్నీ మన దోషాలన్నీ ఆయన ఎత్తి మీద వేసుకున్నాడటండి. ఎందుకో తెలుసా? నువ్వు నీతిమంతుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడండి. నువ్వు నీతిమంతుడిగా అవ్వడానికి, నువ్వు బ్రతకడానికి నీ పాపాలన్నీ ఆయన ఎత్తి మీద వేసుకున్నా. ఆయన త్యాగం ఎంత గొప్పదో తెలుసా? ఆయన చేసిన పని ఎంత ఉన్నతమైందో తెలుసా? మనం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడు అయిపోయాడటండి. ఆయన దరిద్రాన్ని మోసాడు, ఆయన ధీనుడు అయిపోయాడు. ఎందుకో తెలుసా? మీరు ధనవంతులు అవ్వాలని. మరొకసారి ఆ మాట చదవండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంతో. ఆయన ధనవంతుడే, పేదోడేం కాదు, ఆయన ఏం దరిద్రుడు కాదు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన, ఆయన దరిద్రం వల్ల మీరు ధనవంతులు అవ్వాలని, మీకోసమే 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 సమస్త దరిద్రాన్ని ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. హల్లెలూయా. మీరు బ్రతకాలని ఆయన చనిపోయాడు. మీరు ఆయన నీతిని పొందుకోవాలని మన పాప దోషాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనం ధనవంతులు అవ్వాలని ఆ దరిద్రాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన కొరకు చేసిన త్యాగం మనం గుర్తు చేసుకుందుము గాక. హల్లెలూయా. ఆయన లేకుండా మనం లేం. ఆయన త్యాగం వెనుకాలే మనం ఉన్నాం. ఆయన గాయాల వెనుకాలే మన స్వస్థత. ఆయన సహాయం వెనుకలే మన సమస్తం దాగి ఉన్నది. మనంతట మనం ఏమీ చేసుకోలేము, మనంతట మనం స్వస్థపరచుకోలేము, మనంతట మనం నిలబెట్టలేము, మనమంతా మనం సంపాదించలేము, మనం ఏం చేయలేము. దేవుని బట్టి, దేవుడిస్తున్న ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి, దేవుడిస్తున్న తలాంతులను బట్టి మనం ఎంతగానో దీవించబడుతున్నాం, ఆశీర్వదించబడుతున్నాం. దేవుని మహిమార్థమే, దేవుని మహిమార్థమే, ఆయన కొరకు మాత్రమే జీవించదుము గాక. అతి కృప సర్వశక్తి గల దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక.